లిమిటేషన్ దాటి ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ఈజీ క్వశ్చన్ చేయకపోవటం ఇది దేనికి సంకేతం అరాచకానికి సంకేతం అండి దేని సంకేతం ఇప్పుడు చట్టబద్ధమైన పనులు చేయాలని మనకు చట్టం చెప్తున్నది రాజ్యాంగం చెప్తున్నది కళ్ళ ముందు దాని ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోవట్లేదు అంటే అపాస్యం చేయడం రాజ్యాంగాన్ని చట్టాలని పార్లమెంట్ వ్యవస్థని ప్రజాస్వామ్య వ్యవస్థని అపాస్యం చేయడం మీరు అలా ప్రశ్నిస్తుండేది మేము ఇలా చేస్తూనే ఉంటామని అనడం తప్ప ఇంకేం లేదు తీవ్ర నిర్లక్ష్యం అండి ఖచ్చితంగా ఒక్క అభ్యర్థి కూడా క్వాలిఫై కాడు లెక్క ప్రకారం కనుక వాళ్ళు లెక్కలు తీస్తే వాళ్ళు పెట్టిన ఖర్చు విషయంలోనే క్వాలిఫై కారు అయినా ఎందుకని చూస్తూ ఊరుకుంటారో తెలియదు ఒక గారు వచ్చినప్పుడు తప్ప ఎన్నికల సంఘం ఎప్పుడు తన పని తను సరిగ్గా చేయలే చేసినట్టు నటిస్తుంది హడావిడి చేస్తుంది మొత్తం సర్వాధికారాలు వాళ్ళకు ఉంటాయండి ఎన్నికల సమయంలో వాళ్ళు నిరంకుశంగా ప్రవర్తించిన అడిగే వాళ్ళు ఉండరు అయినా సరే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కేవలం ఈ ఐఏఎస్ అధికారులు ఈ దేశానికి పట్టిస్తున్న అది జబ్బు లాంటిది అది ఎందుకంటే ఎన్నికల సంఘం మొత్తం ఐఏఎస్ అధికారుల చేతుల్లోనే ఉంటుంది దాని రాజకీయాల ప్రమేయం ఉండదు ఎందుకని అంత నిర్లక్ష్యంగా ఉదాసీనంగా ఉండాలి అవసరమే లేదండి బుక్ చేయొచ్చు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు చేయచ్చు చేయొచ్చు కేసు పెట్టచ్చు డిస్క్వాలిఫై చేయొచ్చు అయినా ఎందుకు చేయాలంటే లాలుచి ఉంటుందండి ఎందుకంటే రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత లేకుంటే పదవి విరమణ తర్వాత కొత్త పదవులు రావడానికి పెద్ద పదవులు రావడానికి ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా నడుస్తుందండి వీళ్ళు ఇట్లాగే చేస్తే ప్రమాదం ఏంటంటే ప్రజలకి మన జర్నలిస్టులకి ప్రజాస్వామ్య మీద నమ్మకం పోతుంది ఇప్పటికే కొద్ది కొద్ది నమ్మకం ఉంది కొడ్డిగట్టేటట్టుగా ఉంది అది కూడా పోతుంది అంటే రూల్స్ అన్ని కూడా ఒక అంటే మనకి ఈ రవాణా చేసినప్పుడు డబ్బులు దొరికినటువంటివి ఇలాంటివి కదా మరి అన్ని మొక్కుబడి అట్లా సీజ్ చేసిన డబ్బులు ఏమైతున్నాయని ఎవరు పట్టించుకోవాలి ఏమైతే డబ్బులు ఒక నెల తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు ఒక్క రూపాయి ఒక్కరి మీద కేసు పెట్టారు పెట్టిన దాఖలాలు లేవు గతంలో పెట్టిన మొక్కుబడి కేసులే ఉంటాయి ఏడు వందల కోట్లు పట్టుబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో లో లారీ లారీల మందు పట్టుబడింది ఏమైతుంది అది తర్వాత దాన్ని వేలం వేసి ప్రజా అకౌంట్ కి గవర్నమెంట్ అకౌంట్ కి ఇస్తారా ఇవ్వాలి ఎవరు అట్లా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆలోచనలు కొంచెం లంచాలు తిన తీవ్ర నిర్లక్ష్యంగా నా పనిచేస్తున్నాడు ఎన్నికల సంఘం దాంట్లో అనుమానం లేదు అనుమానమే లేదు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక్క అభ్యర్థి కూడా క్వాలిఫై కాదు ఇండిపెండెన్స్ ఎక్కడైనా క్వాలిఫై అవుతారని మిగతా ఎవరు కూడా నలభై లక్షలు కాదు వంద రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అయినా సరే పట్టించుకోవట్లేదు అంటే కళ్ళు మూసుకొని తమాషా చూస్తున్నారు ఎన్నికల సంఘం బోలెడని అధికారాలు ఇచ్చారండి వాళ్ళకి రాజ్యాంగం ఆ సంఘ ఎన్నికల సంఘానికి అన్ని రకాల అధికారాలు ఇచ్చారు ఏ అధికారి నో అనడానికి వీల్లేదు ఈవెన్ అన్ని కోర్టు కూడా ఈ టైంలో తక్కువ పనిచేస్తుంది ఎన్నికల సంఘమే అన్ని అధికారాలు చలాయించవచ్చు అయినా వాళ్ళు చేయట్లేదంటే ఉదాసీనత రేపు పొద్దున మళ్ళీ వాళ్ళతో ఆలోచి రాజకీయ ముఖ్యమంత్రి ఎవరైతే అంత గుడ్ లుక్స్లో ఉండాలి ప్రధానమంత్రి గుడ్ లుక్స్లో ఉండాలి ఆయన ఆయన ద్వారా మరిన్ని పదవులు పొందాలన్న ఇది తప్ప దీంట్లో ఏం కనపడట్లేదు ఎందుకని శేషన్ చేయగలినప్పుడు మిగతా అధికారులు చేయలేరు కేవలం ఉదాసీనత చాతగానితనము అసమర్థత తప్ప ఇంకేం ఉండవండి అనుమానం లేదు దాంట్లో చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో దాన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఎన్నికల ప్రధాన అధికారులు అందరినీ ప్రాసిక్యూట్ చేయాలి ఎందుకని మీరు ఈ చట్టం అమలుపరచలేదు దీనికి ఏంటంటే వ్యవస్థ లేదు పౌర సమాజం వీక్ అయిపోయి ఇప్పుడు సపోజ్ మల్లారెడ్డి గారు ఉన్నారండి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిన్ను అధికారికంగా పట్టుబడ్డాడు పోలీసులు ఆ డబ్బులు చేరవేశారని వార్తలు వచ్చినాయి దాని మీద విచారణ ఏముంది చర్య ఏముంది ఎవరు తీసుకోవాలి ఎన్నికల సంఘమే కదా ఎందుకు ఉదాసీనంగా ఉంది చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎన్నికల సంఘం ఇప్పుడే కాదు ప్రతిసారి వాళ్ళు ఉదాసీనంగా ఉంటున్నారు వాళ్ళు చట్టాలు అమలుపరచట్లేదు వాళ్ళ చేతులు ఉన్న అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళే సహకరించిన కేసులు కూడా ఉన్నాయి కాకపోతే మనం ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు బాగుండదు కానీ చాలా చాలా నిరాసక్తగా అసమర్థతగా పనిచేస్తున్న వ్యవస్థల్లో ఎన్నికల సంఘం ఒకటి మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు ఇవి ఎలా ఉన్నాయంటారు రాష్ట్రవ్యాప్తంగా బాగానే ఉంటాయండి దానికి ఏం తేడా ఉంది భద్రత ఏముంది చెప్తున్నాను కదా చాలా సందర్భాల్లో అధికార పార్టీతోని వీళ్ళు స్నేహపూరితంగానే ఉంటారండి నిజానికి ఎన్నికల ప్రకటన వచ్చిందంటే అధికార పార్టీ అన్ని పార్టీలు సమానం ఎన్నికల సంఘానికి కానీ చాలా సందర్భాలలో పోలీసులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ అధికార పార్టీకి స్నేహపూర్వకంగా ఉంటారు మళ్ళీ ఇదే కారణం రేపు పొద్దున ఎవరు గెలుస్తారో వాళ్ళతో ప్రే తాయిలాలు తీసుకోవడానికి ప్రయోజనాలు పొందడానికి వీలుగానే ప్రవర్తిస్తున్నారు కానీ నిష్కర్షగా అందరూ సమానమే చట్టం ఉందనే పద్ధతిలో అనుసరిస్తున్నారు